న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 3 రోజుల క్రితం టీజీ వెంకటేష్ గారు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగించాలన్నా లేదు కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రావాలన్నా కానీ మా హక్కుల కోసం మీరు మాతో కలిసి వస్తే తప్ప లేకపోతే తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వేయనీయమని చెప్పేసి ఒక అనవసరపు రాజకీయ వ్యాఖ్యానం చేసి తద్వారా మేము ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పినాం. కొంతమంది అనవసరమైనటువంటి వ్యక్తుల ద్వారా 2 రాష్ట్రాల్లో కొనసాగాల్సినటువంటి మంచి వాతావరణం చెడిపోతుంది అన్నటువంటి మాట ఆ రోజు ఒక సూత్రప్రాయంగా ఒక సూచనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు విజ్ఞప్తి చేసినాం మేము. కొంతమంది వ్యక్తుల వల్ల మీ ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుంది అని, అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజల మధ్యలో అనవసరమైనటువంటి వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఇవాళ టీజీ వెంకటేష్ గారు చేస్తూ ఉన్నారు అన్నటువంటి మాట చెప్పినప్పుడు మరి నిజానికి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ రాజ్యసభ సభ్యుడైనటువంటి టీజీ వెంకటేష్ గారిని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. మేము ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక మంచి వాతావరణంలో మా రాష్ట్రం హక్కుల గురించి, మా రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి గురించి మా తాపత్రయమంతా, మేము రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే మా రాష్ట్ర ప్రజల్ని సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ముందుంచుతా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి హక్కు విషయంలో మేము కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు సంప్రదింపులు చేసుకుంటూనే ఉన్నాం. ఇదే మాటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసుకోవచ్చు. నిజమే, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఒకవేళ చేతనైతే టీజీ వెంకటేష్ గారు కూడా ఢిల్లీలో పనులు చేసుకోవచ్చు. కానీ వారి చేతగానితనం, వారి చేతగానితనాన్ని తెలంగాణకు ముడిపెట్టి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ముడిపెట్టి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అయ్యా టీజీ వెంకటేష్ గారు, నీకు చరిత్ర తెలియకపోతే చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. తెలంగాణ రక్తమేందో, తెలంగాణ పౌరుషమేందో కొత్తగా నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. నువ్వు రాయలసీమ పౌరుషం గురించి బాగా మాట్లాడినావు. తెలంగాణ పౌరుషం, తెలంగాణ రక్తం నిరూపించబడ్డటువంటి పౌరుషం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానంతో తెలంగాణ గడ్డపైన నిలబడి ఉన్నారు. నువ్వు కొత్తగా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే పద్ధతిలో, అదేవిధంగా మా సీనియర్ నాయకుడైనటువంటి రాజ్యసభ సభ్యుడిగా మా పార్టీలో సీనియర్ నాయకుడైనటువంటి కేశవరావు గారి మీద అనవసరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి దూషణలు మానుకుంటే మంచిది అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యసభ సభ్యుడిగా నీకు గౌరవం ఉండాలంటే, రాజ్యసభ సభ్యుడు అనేవాడు పెద్దల సభలో ఉండి 10 మందికి మార్గదర్శకంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి. కానీ చాలా నీచాతి నీచంగా మాట్లాడుతున్నటువంటి టీజీ వెంకటేష్ గారు, సరిగ్గా తెలంగాణ రాకముందు కూడా ఆయన ప్రవర్తన ఇదే పద్ధతిలో ఉండే, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడమే పరమావధిగా పెట్టుకొని, పదవి పరమావధి, ప్రజల్ని రెచ్చగొట్టడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి టీజీ వెంకటేష్ గారు ఏ ఒక్కరోజు కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలు శాంతియుతంగా
ముందుకు సాగాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వ్యక్తి కాదు టీజీ వెంకటేష్ గారు. మా పార్టీ సీనియర్ నాయకులు కేశవరావు గారు అన్నటువంటి మాట ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి, సహకరించకపోతే మేము ఓట్లేయనీయమని చెప్పేసి టీజీ వెంకటేష్ గారు అన్నప్పుడు పత్రికా విలేకరులు అక్కడ ఉన్నటువంటి మిత్రులు టీజీ వెంకటేష్ గారు ఈ విధమైనటువంటి కామెంట్ చేసింది కదా అంటే పిచ్చి మాటలకు సమాధానం ఎందుకు చెప్తాం, పిచ్చి వాళ్ళకు సమాధానం ఎందుకు చెప్తాం అని చెప్పేసి మాట్లాడారు. నిజమే, మోకాలికి బోడిగుండుకు లింకు కడుతూ ఆంధ్రప్రదేశ్ సమస్యలకు తెలంగాణ సమస్యల్ని ముడిగడుతూ మాట్లాడేటువంటి వ్యక్తిని పిచ్చివాడనుకుంటే మరేమనాలో చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయించుకోవాలి. మీ పార్టీలో కొనసాగుతున్నటువంటి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి టీజీ వెంకటేష్ గారు నిజం కూడా మెంటల్ ఆసుపత్రిలో చేరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన పిచ్చి ప్రవర్తనతోటే మా పెద్దలు కేశవరావు గారు పిచ్చి వాళ్ళ మాటలకు సమాధానం ఏం చెప్తామని మాట్లాడితే నిన్న కళ్ళు తాగిన కోతిలా ఎగురుతావా వెంకటేష్, ఎంత ధైర్యం నువ్వు మాట్లాడడానికి? మా సీనియర్ సభ్యుడు తెలంగాణ ఉద్యమం 66 నుండి ప్రారంభమైనటువంటి 66లోనే ప్రారంభించినటువంటి కేశవరావు గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడతావా? నీ డబ్బు సంచులతోటి వందల కోట్లతోటి నువ్వు రాజ్యసభ సభ్యుడిగా నువ్వు కావచ్చు, ఈ మాట మేమనలేదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లే అన్నారు, దానికి సమాధానం చెప్పాల్సింది పోయి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు కేశవరావు గారి కంటే. 1966లోనే జర్నలిస్టుగా తన జీవితం ప్రారంభించినటువంటి కేశవరావు గారు ఆనాడే తెలంగాణ ఉద్యమంలో మమేకమై ముందుకు పోయినారు. తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం తీవ్రతరమైనటువంటి సందర్భంలో కూడా నువ్వున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే కేశవరావు గారు కొనసాగుతూ తెలంగాణకు అనుకూలమైనటువంటి లాబింగ్ చేసిందే తప్ప తెలంగాణ వ్యతిరేకులతో ఏ ఒక్కరోజు కూడా కలిసి కూర్చున్నటువంటి సందర్భాలు లేవు. కేశవరావు గారి ఇల్లంతా తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీ ఆనాడు కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి వేదికగా మారింది కేశవరావు గారి ఇల్లు. కేశవరావు గారి నివాసం నుండే ఎప్పటికప్పుడు తెలంగాణ కోరుకుంటున్నటువంటి ఇప్పుడు చాలామంది మరి ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు కేశవరావు గారి ఇంటి నుండే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి వాళ్ళు. ఆ మాత్రం అవగాహన లేకుండా అజ్ఞానంతో మాట్లాడితే నీ అజ్ఞానానికి తప్పకుండా మరి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నాకెందుకు అనుమానం వస్తూ ఉంది టీజీ వెంకటేష్ గారి ప్రవర్తన చూస్తూ ఉంటే? అందుకే చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కర్నూలులో మెడికల్ కాలేజ్ ఉంది, దాంట్లో సైక్రాటిస్టుల కన్నా చూపించాలి వెంకటేష్ గారిని, లేకపోతే వైజాగ్లో ఉన్నటువంటి మెంటల్ ఆసుపత్రులలో చేర్చండి, మీకు అది ఖర్చు అని భావిస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించి ఆ ఖర్చు మేము వ్యక్తిగతంగా భరిస్తామనేటువంటి విషయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్నాం. టీజీ వెంకటేష్ గారు మాట్లాడేటువంటి మాటలు రెండు రాష్ట్రాలకు మంచివి కావు అనేటువంటి మాటని మొన్న మేము మంచి వాతావరణంలో చెప్పడం జరిగింది. కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే, కానీ ఎందుకో కంట్రోల్ చేసుకోకపోగా నిన్న మళ్ళీ మా కేశవరావు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడడం, తనకు చరిత్ర తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సాక్షాత్తు కేశవరావు గారు సిడబ్ల్యూసీ మెంబర్గా ఉండి కేంద్రంలో మరి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి కేశవరావు గారు. సిడబ్ల్యూసీ పదవికి రాజీనామా చేసి వస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది అనేటువంటి ఆలోచనలు పడేసేటువంటి మరి ఆ కార్యక్రమం తీసుకున్నటువంటి కేశవరావు గారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉండి అని చెప్పేసి మాట్లాడతావు. అయ్యా టీజీ వెంకటేశ్వర గారు మీ చంద్రబాబు నాయుడు గారు కుమారుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారిని చూసి మా కేశవరావు గారు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంత గొప్ప భాష మా కేశవరావు గారికి రాకపోవచ్చు, అంత గొప్ప పాండిత్యం మా కేశవరావు గారికి రాకపోవచ్చు. మా కేశవరావు గారికి వచ్చేది తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడడం, అదేవిధంగా నమ్ముకున్నటువంటి ఉన్నటువంటి పార్టీని తప్పకుండా ఇవాళ ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి విషయం కేశవరావు గారికి తెలుసు తప్ప కేశవరావు గారికి
మీ లోకేష్ గారికి ఉన్నంత గొప్ప పాండిత్యం మా కేశవరావు గారికి లేకపోవచ్చు. వారిని చూసి మా కేశవరావు గారు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకో మాట మాట్లాడతారు టీజీ వెంకటేష్ గారు, కేశవరావు గారికి ఏదైనా పదవి వస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడతారు. అయ్యా నువ్వు రాజీనామా చేసుకో, లేకపోతే రాజకీయాల నుంచెలే పూర్తిగా సన్యాసం పుచ్చుకో, మాకేం సంబంధం? నీ రాష్ట్రం వేరు, మా రాష్ట్రం వేరు, నీ పార్టీ వేరు, మా పార్టీ వేరు, నువ్వు వేరు, మేం వేరు. నువ్వు రాజీనామా చేస్తే మాకేంది, మరోటి చేస్తే ఏమిది? నువ్వు రాజీనామా చేస్తావా మరోటి చేస్తావా మాకు సంబంధం లేదు, కానీ నిన్ను నమ్ముకున్న ప్రజల కోసం నువ్వు కేంద్రంతో సరైనటువంటి పోరాటం చేయి. నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో పోరాటం చేయమను. 4 సంవత్సరాలు అధికారంలో కొనసాగి కేంద్రం నుంచి తిరిగి వచ్చి తెల్లారే కేసీఆర్ గారికి లింక్ కట్టి కేసీఆర్ గారు ఉక్కు పరిశ్రమని తను సొంతంగా నిర్మించుకుంటాను ఎట్లా అంటాడు అని మాట్లాడతాడు. మేము సొంతంగా నిర్మించుకుంటామా, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటామా? మాకు సంబంధించినటువంటి విషయం వెంకటేష్ గారు, నీకేం సంబంధము? నీకు అవసరం లేనటువంటి విషయాలు మాట్లాడి ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజల మధ్యలో సఖ్యత లేనటువంటి వాతావరణం చేసేటువంటి పద్ధతి మాత్రం మానుకో అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. నీకు నిజంగానే చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాటం నీ వల్ల కాదు అని అంటే నువ్వు రాజీనామా చేసుకుంటావా, లేకపోతే నీ ఇంటి పక్కనే ఉన్నటువంటి తుంగభద్రలో దుంకుతావా? మాకేం సంబంధం? నీకు చేత కాకపోతే నీ ఆ పని చెయ్యి. కానీ మీకు మాకు ఎట్లాంటి సంబంధం లేనటువంటి రెండు రాష్ట్రాల మధ్య కేవలం స్నేహపూర్వక వాతావరణమే ఉండాల్సింది పోయి నువ్వు ఘర్షణ వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేస్తావు? నువ్వు ఇవాళ ప్రజలకు మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇటువంటి పిచ్చాసుపత్రి పోవాల్సినటువంటి మనుషులు ఇవాళ కర్నూలు వీధుల్లో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ ఉన్నారు. ఆయనకు పిచ్చి కుక్క గడిచినట్టు కనిపిస్తూ ఉన్నది. పిచ్చి కుక్క గడిచినటువంటి వ్యక్తి ఎంబడి తిరిగితే చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో పాటు మిమ్మల్ని కూడా ఉన్నవాడు గడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వెంకటేష్ గారిని సరైన చేసుకోండి, లేకపోతే ఆసుపత్రులైనా చేర్చండి అని చెప్పేసి వినమ్రంగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి మనుషులు మంచిది కాదు సమాజానికి. ఇటువంటి మనుషులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులతోటి ప్రజల మధ్య విఘాతం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంకటేష్ గారు మీరు మా గౌరవ సభ్యుడు, మా గౌరవ రాజ్యసభ సభ్యుడు కేశవరావు గారి మీద చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వెనక్కి తీసుకోండి. వ్యక్తిగత దూషణలకు క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పకపోతే తప్పకుండా మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తప్పకుండా మరి చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారైనా వెంకటేష్ గారితోటి మరి ఆయన తోటి రాజ్యసభ సభ్యుడైనటువంటి సీనియర్ రాజ్యసభ సభ్యుడైనటువంటి కేశవరావు గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. టీజీ వెంకటేష్ గారు తెలంగాణ రాకముందు కూడా పిచ్చిగా ప్రవర్తించినటువంటి వ్యక్తి. ఆయనకు స్వతహాగానే పిచ్చి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక క్యాపిటలిస్ట్ మైండ్. రాజకీయాలని వ్యాపార ధోరణితో చూసేటువంటి వ్యక్తి. రాజకీయాలంటేనే వ్యాపారంతో ముడిపెట్టి ముందు పోతున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చేసినటువంటి ఏ వ్యాఖ్యలు ఎవరో ఉన్నారని మేము భావించడం లేదు టీఆర్ఎస్ పార్టీ పక్షాన. కానీ బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ సభ్యుడు చేసింది కాబట్టి ఆయన చేత క్షమాపణ చెప్పించాలని మాత్రం డిమాండ్ చేయదలుచుకున్నాం. సరే, రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తప్పకుండా వ్యక్తులకు సందర్భాన్ని బట్టి అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి కేశవరావు గారికి ఏదన్నా పదవి వస్తుందనేటువంటి విషయాన్ని పత్రికల్లో చూసినటువంటి అంశమే తప్ప మా పార్టీలో ఎట్లాంటి చర్చ లేనటువంటి అంశాన్ని పత్రికల్లో వార్తలు రాయడం జరిగింది. అయినప్పటికీ కేశవరావు గారికి ఒక గొప్ప స్థానం, ఒక గౌరవప్రదమైనటువంటి అవకాశం వస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు సంతోషపడతారు. ఎందుకంటే ఆయన జీవితం అంతా కూడా పేదవర్గాల కోసం, ఆయన జీవితం అంతా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి కేశవరావు గారికి ఏదైనా అవకాశాలు వస్తే, ఈ అవకాశమా ఆ అవకాశమా తెలియదు, కానీ ఏ అవకాశం వచ్చినా తెలంగాణ ప్రజలు సంతోషపడతారు. దాంతోపాటు రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికైనాడు ఏ విధమైనటువంటి మరి సంతోషం తెలంగాణ ప్రజల నుంచి వ్యక్తమైందో
అదే రేపు ఏదైనా పదవి వస్తే కూడా తప్పకుండా వ్యక్తమవుతుంది. అంతేకాకుండా మరొక మాట ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. కేశవరావు గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మెంబర్గా ఉండి ఒకవైపు మిలియన్ మార్చ్ జరుగుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మిలియన్ మార్చ్కి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారులు కొంత ఆవేశానికి లోనై కేశవరావు గారి మీద ఆనాడు దాడి చేస్తే, అదే సమయంలో మధుయాచికి గారి మీద కూడా దాడి చేస్తే, కేశవరావు గారు అన్నటువంటి మాట దాడి జరిగిన కరెక్ట్గా గంట సేపటికే కేశవరావు గారు అన్నటువంటి మాటలు ఇప్పటికీ మీడియాకు సంబంధించినటువంటి మీ ఆఫీసుల్లో లైబ్రరీల్లో ఉంటాయి. ఆనాడు కేశవరావు గారు అన్నటువంటి ఒక మాట, ఈ దాడి నా మీద జరిగినటువంటి దాడి కాదు, ఉద్యమకారులు నన్ను టార్గెట్గా చేసినటువంటి దాడి కాదు, ఈ దాడి కాంగ్రెస్ పార్టీ పైన జరిగినటువంటి దాడి, ఈ దాడి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగినటువంటి దాడి తప్ప నా మీద కాదు అని చెప్పేసి గొప్ప ఔన్నత్యంతో మాట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి బలాన్ని ఇచ్చినటువంటి మాట ఆ మాట అన్నాడు. మరి ఇటువంటి మాటలు ఇటువంటి ఉద్యమానికి సహకారంగా ఉన్నటువంటి కేశవరావు గారు ఉద్యమంలో పాల్గొనలేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి టీజీ వెంకటేష్ గారు, ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతమైనటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్కు సమైక్యాంధ్రకు ఏ విధంగా ఆయన మరి పనిచేసిండో ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ఒకవైపు జరుగుతూ ఉంటే పదవిలో కొనసాగి తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి కూడా మోసం చేసినటువంటి టీజీ వెంకటేష్ గారు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి కేశవరావు గారి మీద మాట్లాడడం అనుచితం. అటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.